ప్రజాదరణ లేని వ్యక్తి కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ యాదవ్ మాట్లాడుతూ మర్రి యాదవ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. మర్రి యాదవ్ రెడ్డి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తొత్తు అని, వినయ్ భాస్కర్ ఎలా చెబితే అలా మాట్లాడతాడని అన్నారు. పేద ప్రజల గుండెల్లో నిలిచిన జంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ సాధించి గెలవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జంగా రాఘవ రెడ్డి గెలుపును ఆపలేరన్నారు. మర్రి యాదవ్ రెడ్డి గారు విమర్శించిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రజా ఆదరణ లేని నాయకుడు మర్రి యాదవ్ రెడ్డి గారు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తే జిల్లా చైర్మన్ పోస్ట్ చేసింది. అట్లాంటి వ్యక్తి మా జంగారాఘవరెడ్డి అన్న విమర్శించే ఆయన స్థాయి కాదు. ఎందుకంటే జంగారాఘవరెడ్డి గారు బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పెనిమిది, ప్రజల కష్టాలలో ఉన్నారంటే అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి. ఏ పార్టీలనైనా పేద ప్రజల పక్షాన ఉంటాడు. అట్లాంటి నాయకుని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు గత 15 ఏళ్ల కింద ఇదే హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చేసిండు అన్న జంగారాఘవరెడ్డి గారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ చైర్మన్ ఎంత పెద్ద పదవి. అట్లాంటి నాయకుని పట్టుకొని పాలకుర్తి నుంచి వెళ్ళి పారిపోయాచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజులు ఉన్న అవకాశాలను బట్టి కాంగ్రెస్ పార్టీ మాట వినాలి కాబట్టి అధిష్టానం చెప్పిన మాట ప్రకారంగా పాలకుర్తి పోయి ఎమ్మెల్యే నిలబడడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మా పెద్దల మాట, కాంగ్రెస్ పార్టీ మాట విని నిలబడడం జరిగింది. ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి నిలిచి 68,000 ఓట్లు సాధించాడు. ఫస్ట్ పోయి అక్కడ లోకల్ నాన్ లోకల్ అయినా కూడా ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చుకొని 68,000 70,000 ఓట్లు రావడం జరిగింది. అడికి ఎందుకు పోయిండు అంటే అధిష్టానం మాటలు ఇది పోవాల్సి వచ్చింది. అండి వచ్చినంత మాత్కారానా అక్కడ ఏమైందంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉన్నది అనే ఉద్దేశంతో నా ఏరియా, నా హనుమకొండ, నా వరంగల్ జిల్లా హనుమకొండలో నిలబడనీకి వస్తున్నాడు. ఇదే వెస్ట్ కాన్షియస్ లో టికెట్ అడుగుతున్నాడు, తప్పేంటి? టిఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు వణుకు పుడుతున్నదా? జంగారాఘవరెడ్డి హనుమకొండ ఎమ్మెల్యే టికెట్ అడిగితే మీకెందుకండి? మా రాఘవరెడ్డి నానే అంత స్థాయి వాళ్ళ కాదు. అనవసరంగా మా రాఘవరెడ్డి కోసం మాట్లాడవద్దు. ఎందుకంటే ప్రజానాయకుడు అధికారంలో ఉన్నా లేకున్నా ఎంతో సొంత డబ్బులతోటి పేదలకు ఎంతో మందికి సహాయం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పేద నాయకులకు, ఎంతో మందికి, హనుమకొండ నియోజకవర్గ ప్రజలకు, అదే ఉన్న పాలకుర్తి ప్రజలకు కూడా ఈ రోజు మట్టుకు కూడా సహాయ సహకారాలు అందిస్తాడు పాలకుర్తిలో కూడా. ఎందుకంటే ఒక్కసారి నమ్మిన వ్యక్తి, నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎంత దూరం అయినా పోయే పనిచేసే వ్యక్తి. అట్లాంటి నాయకుని పట్టుకొని జనగామలు ఏం చేసిండు? జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి చేపట్టిండు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి వన్నె తెచ్చినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుని పట్టుకొని ప్రజలు, జనగామ ప్రజలు, పాలకుర్తి ప్రజలు తరిమి కొట్టినట్టు కరెక్ట్ సమాధానం కాదు, సరైన పద్ధతి కాదు. అట్లాంటి మాట్లాడవలసిన అవసరం యాదవ్ రెడ్డి గారికి. ఎందుకంటే యాదవ్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్ట్ చేసినాడు, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు కాదు. ఏదో 4 రెడ్డోళ్ళను పెట్టుకొని మాట్లాడేది పద్ధతి కాదు. ఏదో రెడ్డి సంఘాన్ని ఇది చేస్తున్నా అనే రుబాబుతోటి ఒక నాయకుడిని పట్టుకుని అట్లా మాట్లాడడం పద్ధతి కాదు.